ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనంగా మారింది. ఈ అంశంపై అటు కోటం రెడ్డి ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆరోపించారు. ఆయన తన స్నేహితులతో మాట్లాడిన మాటల ఆడియో క్లిప్ బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ క్లిప్ రికార్డ్ చేసి బయటకు వదలారని కోటం రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల్ని వైసీపీ నేతలు ఖండించారు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పారు. కోటం రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఆడియో క్లిప్ ఫోన్ లో రికార్డ్ చేసిందని, అది ఫోన్ ట్యాపింగ్ కాదని వైసీపీ వాదించింది. ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ బయటపడింది. కోటం రెడ్డి ఫోన్ లో మాట్లాడిన స్నేహితుడు రామ శివారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఆడియో ఫోన్ రికార్డింగ్ ద్వారా వచ్చిందని అన్నారు. గతంలో నాకు కాంగ్రెస్ వైసీపీతో రాజకీయంగా సంబంధం ఉందని, 30 ఏళ్లుగా రాజశేఖర్ రెడ్డితో నడిచానని చెప్పారు ఆయన. 15 ఏళ్లుగా ఎమ్మెల్యే కోటం రెడ్డితో అనుబంధం ఉందన్న ఆయన రాజకీయాలు వదిలేసి కాంట్రాక్టర్ గా కొనసాగుతున్నారని చెప్పారు. ఆయన జగన్ దగ్గర బీఫామ్ తీసుకుని విజయం సాధిస్తే సంతోషించానని, కోటం రెడ్డితో అనేక సార్లు ఫోన్లో మాట్లాడానని తెలిపారు.